हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल फ्रेंड्स मन के प्रमुख इंडिया मार्ट कंपनी नुंची तेलुगु वारी कोसम ओक मंची पार्ट टाइम जॉब नोटिफिकेशन अयिते रिलीज चेशारु। डेली 4 अवर्स पाटु ड्यूटी अयिते उंटुंदी। स्टूडेंट्स कावच्चु हाउसेस कावच्चु एवरन्ना सरे ई पर्टिकुलर जॉब्स कि अयिते अप्लाई चेसुकोवच्चु। एटुवंटि अप्लिकेशन फीस कूडा लेदु। मंथली 18,000 रूपीस अयिते पे चेस्तारु। चक्कगा इंट्लो कूर्चोनि वर्क चेसुकोवच्चु काबट्टि नोटिफिकेशन संबंधी कंप्लीट डीटेल्स तो पाटु अप्लिकेशन प्रोसेस कूडा ई वीडियोलोने एक्सप्लेन चेस्तानु। काबट्टि वीडियो चूस्तुन्न प्रति ओक्करु कूडा तप्पकुंडा वीडियोनि अयिते लाइक చేసి మీ ఫ్రెండ్స్ కైతే షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది। సో ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి। లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను। ఫ్రెండ్స్ మనకి ఇండియా మార్ట్ కి సంబంధించిన ఆఫీషియల్ వెబ్‌సైట్ లోనే టెలి అసోసియేట్ జాబ్స్ కి సంబంధించి ఆఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు। ఇవన్నీ కూడా మనకి రిమోట్ జాబ్స్ కాబట్టి చక్కగా ఇంట్లో కూర్చొని వర్క్ కనెక్ట్ చేసుకోవచ్చు। నోటిఫికేషన్ సంబంధించి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్ డీటెయల్స్ లో అయితే మెన్షన్ చేస్తున్నారు। ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయల్స్ చెప్పిన తర్వాత ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ चवर दाका चूसे प्रयत्न चयी। इवन कंप्लीट वर्क फ्रम होम जॉब्स अंडी। अलग मन की वर्क आन युवर ओन शेड्यूल चुप्तारेक नच्चे टाइमोर इंटनी वर्क अनेकुच्छ दी तो पे अवट विल बी डन वीकली अंत वीकली वीकली पेमेंट अगर बैंक क्रेडिट अवे जो अच्छे दी संबंधी शाली चूसक फ्रेंड्स मन की 18,000 रूपीस अंडी। 18,000 रूपीस तो एडिशनल इनसेंटिव्स इस्तमन चुनाव चूँ मन की एडिशनल इनसेंटिव्स फर् क्वालिटी అండ్ అవుట్పుట్ ఆఫ్ యువర్ సర్వీస్ అంటే మీ యొక్క సర్వీస్ ని గుర్తించి సో వాళ్ళైతే అడిషనల్ గా ఇన్సెంటివ్స్ కూడా యాడ్ ఆన్ అయితే చేస్తామని చెప్పేసి కూడా డీటెయిల్స్ అయితే ఇస్తున్నారు। అయితే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటని చెప్పేసి చూసుకున్నట్లయితే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, హౌస్ వైఫ్ అప్లై చేసుకోవచ్చు, ఎనీ డిగ్రీ ఉన్నట్లయితే మీరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు। డిగ్రీ, బీటెక్, ఫార్మసీ ఎవరన్నా సరే ఈ పర్టికులర్ జాబ్స్ కి అయితే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అన్నమాట। అయితే ఇందులో మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2 టైప్ ఆఫ్ జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి। ఒకటి వచ్చేసరికి మనకి వాయిస్ బేస్డ్ కాలింగ్, అలాగే రెండు వచ్చేసరికి మనకి డేటా ఎంట్రీ అన్నమాట। సో ఎవరకైతే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాయిస్ బేస్డ్ కాలింగ్ కి అయితే వెళ్ళండి। సో ఎవరకైతే బాగా టైపింగ్ వచ్చి సో ఎవరైతే గ్రామటికల్ మిస్టేక్స్ చేయకుండా ఎవరైతే టైపింగ్ చేస్తారో సో వాళ్ళందరూ కూడా డేటా ఎంట్రీ అయితే ఆప్ట్ చేసుకోవడం ఉత్తమం అన్నమాట। సో ఇందులో మనకి 2 టైప్ ఆఫ్ జాబ్ రోల్స్ అయితే ఉన్నాయి। అలాగే మనకి మరొక పాయింట్ ఏంటంటే నాట్ ఏ సేల్స్ ప్రోగ్రామ్, వాట్ ఆల్ యు నీడ్, ఇవన్నీ కూడా ఎటువంటి సేల్స్ కి సంబంధించినటువంటి ప్రెజర్ కూడా మనకైతే ఉండదు కాబట్టి సో ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ గా చెప్పుకోవచ్చు। నోటిఫికేషన్ సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఉండవలసినటువంటి రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే ఆండ్రాయిడ్ ఫోన్ మీ దగ్గర ఖచ్చితంగా అయితే ఉండాలి, ఎందుకంటే ఫోన్ కాల్స్ అయితే మాట్లాడతారు కదా। సో దానికోసం మీకు ఆండ్రాయిడ్ ఫోన్ అయితే కావాల్సి ఉంటుంది। ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆండ్రాయిడ్ ఫోన్ లేని పక్షంలో కంప్యూటర్ తో పాటు దానికి సంబంధించి ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నట్లయితే మీరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు। మాక్సిమం వాళ్ళందరికీ కూడా ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది కాబట్టి సో డోంట్ వరీ అట్ ఆల్। సో దీనికి సంబంధించి తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి। చూడండి ఇక్కడ మనకి రీజనల్ లాంగ్వేజ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ అన్ అడ్వాంటేజ్ అని చెప్పేసి కూడా క్లియర్ గా ఇచ్చారు। జాబ్ డిస్క్రిప్షన్ కి మనకి అడ్వాంటేజ్ అయితే అవుతుంది అన్నమాట సో తెలుగు లాంగ్వేజ్ వచ్చినట్లయితే। దీంతో పాటు మనకి బేసిక్ ఇంగ్లీష్, బేసిక్ హిందీకి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే కూడా మనకి యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుందని చెప్పేసి కూడా డీటెయిల్స్ అయితే ఇస్తున్నారు। దీనికి సంబంధించి ఎవ్రీ డే వచ్చేసరి మనకి వర్క్ ఎంత ఉంటుందంటే చూడండి ఇక్కడ మనకి వర్క్ ఫర్ ఏ మినిమమ్ ఆఫ్ 3 to 4 అవర్స్ ఏ డే, అంటే ఎవ్రీ డే మీకు ఒక 3 to 4 అవర్స్ పాటు డ్యూటీ ఉంటుంది అంతే। సో ఇవన్నీ కూడా మనకి పార్ట్ టైం జాబ్స్ కాబట్టి శాలరీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది 18,000 రూపీస్తో పాటు ఇన్సెంటివ్స్ అంటే అరౌండ్ ఒక 22,000 రూపీస్ పర్ మంత్ అయితే పే చేస్తారు। అయితే మనం చేయాల్సినటువంటి వర్క్ కూడా 3 to 4 అవర్స్ మాత్రమే వర్క్ అనేది చేస్తాం కాబట్టి సో ఆ వర్క్ కి మనకి సో బెటర్ శాలరీ అనే చెప్పుకోవాలి। అలాగే మనకి దిస్ ఈజ్ కంప్లీట్లీ ఏ నాన్ సేల్స్ ప్రొఫైల్ అని చెప్పేసి చెప్తున్నారు, అంటే సేల్స్ కి సంబంధించి ఎటువంటి టార్గెట్స్ అయితే మీకు ఉండవని చెప్పేసి వీళ్ళు డీటెయిల్స్ అయితే ఇస్తున్నారు। సో ఇప్పుడు మనం చేయవలసినటువంటి డ్యూటీస్ ఏంటి కంప్లీట్గా మీకైతే చెప్తాను గైస్. ఓకే, స్టడీ ద అసైన్డ్ సెల్లర్స్ ప్రొఫైల్. సో సెల్లర్స్ అయితే ఉంటారు కదా సో ఇండియా మార్ట్కి సంబంధించి, సో వాళ్ళ గురించి అయితే మనం ఎప్పటికప్పుడు స్టడీ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే సో అసలు మీకు యాక్చువల్గా మనకి థీమ్ అయితే చెప్తానండి. సో ఇప్పుడు ప్రస్తుతం మనకి ఫ్లిప్కార్ట్ సంస్థ తెలిసే ఉంటుంది మీకు, అలాగే సో ఫ్లిప్కార్ట్తో పాటు అమెజాన్ ఉంటుంది, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ అయితే ఉంటాయి కదా, సేమ్ అదేవిధంగా ఇండియా మార్ట్ కూడా వర్క్ చేస్తుంది. సో దాంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సెల్లర్స్ అయితే ఉంటారండి. ఓకేనా, ఆ సెల్లర్స్కి సంబంధించి మనం కాల్స్ చేస్తాం, వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తీసుకొని వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ అయినటువంటి లైక్ మనకి గ్రాసరీస్ ఉంటాయి కదా వాటన్నిటినీ కూడా మనం ఇండియా మార్ట్ యాప్లో అయితే లిస్టింగ్ చేస్తూ ఉంటాం. దీనికి సంబంధించి ఇనిషియల్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. సో డోంట్ వరీ అట్ ఆల్. చూడండి ఇక్కడ మనకి కాల్ ద సెల్లర్స్ టు కలెక్ట్ ద బిజినెస్ రిలేటెడ్ డీటెయిల్స్ అండ్ అప్డేట్ దెమ్
ఇన్ ద సెలర్స్ క్యాటలాగ్ అని చెప్పి చెప్తున్నారు. సో ఆ పర్టికులర్ క్యాండిడేట్ సంబంధించి సెలర్స్ క్యాటలాగ్ అయితే ఉంటుంది కదా, సో దాంట్లో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తీసుకొని సో అందులో అయితే మనం అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి డీటెయిల్స్ ఇస్తున్నారు. దీంతోపాటు వెరిఫై ద ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ ఆల్రెడీ అప్డేటెడ్ ఇన్ ద ప్రొఫైల్ అని చెప్పి చెప్తున్నారు. ఆల్రెడీ వాళ్ళకి సంబంధించి ఏవైతే ప్రొడక్ట్స్ అనేవి లిస్టింగ్ ఉంటాయో సో వాటికి రిలేటెడ్గా మనం ఏదైనా డిస్కౌంట్ ఇవ్వాలన్నా కూపన్ కోడ్ ఇవ్వాలన్నా కూడా మనం అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తుంది. దీంతోపాటు క్లయింట్స్ అందరినీ కూడా ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా డీటెయిల్స్ ఇస్తున్నారు. సో ఆన్సర్ సెలర్స్ క్వైరీస్ అని చెప్పేసి చెప్తున్నారు. సెలర్స్కి ఏమైనా క్వైరీస్ ఉన్నట్లయితే వాటికి కూడా మనం సో ఆన్సర్స్ అయితే ఫ్రీగా అయితే మనం చెప్పాల్సి ఉంటుందని చెప్పేసి కూడా డీటెయిల్స్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, సో ఈ విధంగా మనకి జాబ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఏదైనా డిగ్రీ ఫినిష్ చేసినా లేకపోతే పీజీ ఫినిష్ చేసినా కూడా మీరైతే అప్లైనే చేసుకోవచ్చు. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి ఇంటర్నెట్పై అవగాహన ఉంటే ఈ పర్టికులర్ జాబ్స్కి అయితే మీరు అప్లైనే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాం. చూడండి, నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను కదా, లింక్ ఓపెన్ చేసి అప్లై అని చెప్పేసి ఆప్షన్ అయితే ఉంటుంది, దాని మీద ఒకసారి క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రెజ్యూమ్ లేకపోతే డిస్క్రిప్షన్ పెడతాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ ఇచ్చి మీరైతే ఎడిట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎడిట్ చేసుకుని రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. చేసిన తర్వాత నేమ్, సిటీ, ఈమెయిల్తో పాటు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయండి. తర్వాత చూడండి, ఇక్కడ మనకి మీకు ఏమైనా సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ప్రొఫైల్ లింక్స్ ఉన్నట్లయితే ఇవ్వచ్చు, లేకపోతే వాటిని స్కిప్ అన్న చేయొచ్చు, లేదంటే సింపుల్గా ఎన్ని అని చెప్పేసి మీరు ఆప్షన్ అనేది ఇవ్వచ్చు. మీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఇవ్వచ్చు అనమాట, లేకపోతే సింపుల్గా 00 అని చెప్పేసి పెట్టి కరెంట్ కంపెనీ దగ్గర మీరు ఫ్రెషర్ అయితే కనుక ఎన్ని అని చెప్పేసి పెట్టండి. డెసిగ్నేషన్ ఏదైతే ఉందో దాన్ని అయితే పెట్టండి, స్టూడెంట్ హౌస్ వైఫా లేకపోతే ఎంప్లాయిడ్ పీపుల్ ఏంటి అని చెప్పేసి మీరు పెట్టాల్సి ఉంటుంది. తర్వాత కరెంట్ శాలరీ, ప్రస్తుతం మీకు ఏదైనా శాలరీ వస్తున్నట్లయితే ఇవ్వచ్చు, లేకపోతే సింపుల్గా 0 అని చెప్పేసి పెట్టండి. డిజైర్డ్ శాలరీ, ప్రస్తుతం మీరు ఎంత శాలరీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, 2 lakh, 1 lakh ఏంటి అని చెప్పేసి మీరు అయితే మెన్షన్ చేయాలి. ఇది మనకి పర్ యానం కాబట్టి పర్ యానంకి మీరు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ విధంగా మనం అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 lakhs ఇచ్చారు, ఆ విధంగా 2 lakhs, 3 lakhs అని చెప్పేసి మెన్షన్ చేసిన తర్వాత ప్రిఫర్డ్ సిటీ, సో మీరు ఏ సిటీకి సంబంధించి అప్లై చేస్తున్నారు సో ప్రిఫర్డ్ సిటీ అయితే ఇచ్చేసేయండి. తర్వాత డేస్ టు జాయిన్ అని చెప్పేసి ఉంది కదా, మీరు ఎన్ని రోజులు, 15 days, 20 days, ఎన్ని రోజుల్లో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారో మీరు అయితే మెన్షన్ చేయాలి. సో మీ యొక్క డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఐ ఆమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇండియా మార్ట్ నుంచి రిలీజ్ అయినటువంటి టెలీ అసోసియేట్ జాబ్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇంట్రెస్టెడ్ పీపుల్ అందరూ కూడా తప్పకుండా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ అ నైస్.